వేసవిలో పిల్లలను ఆకట్టుకునేందుకు వినోదాలు ఎన్నెన్నో. రోబో జంతు బొమ్మలు ఇటీవల కాలంలో పిల్లలను ఆకర్షించే వాటిలో ముందు వరుసలో ఉంటున్నాయి. అందుకే రోబో జంతు బొమ్మల ప్రదర్శనను విశాఖలో ఏర్పాటు చేశారు. ఈ వేసవి కాలమంతా ఈ బొమ్మలు పిల్లలను ఆకట్టుకోనున్నాయి. విశాఖ సముద్ర తీరంలో రోబోటిక్ జంతువుల ప్రదర్శన ఏర్పాటైంది. దాదాపు అన్ని జంతువులను రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి వాటికి కదలికలు, అరుపులు వంటివి జత చేశారు. పిల్లలు ఆస్వాదించే అన్ని హంగులను సమకూర్చారు. పూర్తిగా సెన్సార్లతో నడిచేట్టుగా రోబోటిక్ జంతువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రదర్శనను ప్రారంభించి రోబో జంతువుల కదలికలను పరిశీలించారు. సెల్ఫీ చిత్రాలు దిగేందుకు అనువుగా ఏర్పాటు చేసిన సామాగ్రి సందర్శకులకు కొత్త ఫోటోలను దిగేందుకు అవకాశమిస్తోంది. ఈ రోబో జంతువులను చూసి చిన్నారులు ముచ్చట పడుతున్నారు. టైగర్స్ అన్ని అరుస్తూ చాలా బాగున్నాయి. ఎలిఫెంట్ తొండ ఊపడం అది అరిస్తే బాగుంది. ఇక్కడ బొమ్మలన్నీ చాలా బాగున్నాయి, న్యాచురల్ గా ఉంది. రోబోటిక్ యానిమల్ అనే ఒక ఈ షో చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అన్ని యానిమల్స్ చాలా న్యాచురల్గా రియల్గా ఉన్నాయి. జూలో చూసినట్టు ఫీలింగ్ వస్తుంది. వైజాగ్ పీపుల్కి చాలా అదృష్టంగా అనుకుంటున్నాం అనమాట. ఇది న్యాచురల్గా ఉంది, పిల్లలకి చాలా బాగుంటుంది. ఇది చాలా న్యాచురల్గా ఉన్నాయండి, రియల్గా చూసినట్టు ఉన్నాయి. పిల్లలు తీసుకొచ్చిన చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు అనమాట పిల్లలు కూడా. యానిమల్స్ పెడితే మన చిన్నారి పిల్లలకు ఒక ఆనందాన్ని కలిగించిన వాళ్ళు అవుతాం అనేసి ఈ కార్యక్రమం మేము చేయడం జరిగింది. ఈ యానిమల్స్ని మేము జర్మనీ నుంచి కొన్ని యానిమల్స్ తీసుకొచ్చాము, కొన్ని యానిమల్స్ని చైనా నుంచి తీయడం జరిగింది. వీటన్నింటిని ఒక దగ్గర కూర్చి 38 యానిమల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్రదర్శనలో ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీ ఫోటోస్ తీసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి అంతా ఈ ప్రదర్శనను కొనసాగిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.